నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రేమ అనేది వినడానికి చాలా చిన్న పదమే, అయినా దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రేమ విషయంలో అనేక రకాల వ్యక్తిత్వాలు కలిగిన వారిని మనం చూసాం. అలానే ప్రేమ కోసం త్యాగం చేసే వారిని మనం చాలా మందిని చూసి ఉంటాం. ఇక ప్రేమ కోసం ఎలాంటి పనులు చేయడానికైనా కొందరు వెనుకాడరు. ఇంకా విచిత్రం ఏంటంటే, కొందరు తమ ప్రేమను దక్కించుకోవడానికి అనేక రకాల దారుణాలకు పాల్పడుతూ ఉంటారు. తాజాగా ఓ అబ్బాయి ప్రేమలో పడిన ఓ క్రిమినల్ దారుణమైన పని చేశాడు. తనకు నచ్చిన యువకుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం లింగ మార్పిడి ఆపరేషన్ చేయించేశాడు. అవును, మీరు విన్నది నిజమే. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా అతడికి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించాడు. అది కూడా అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇప్పించి మరీ అమ్మాయిగా మార్చేశాడు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఓం ప్రకాష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త మంచి స్నేహంగా మారింది. అలా వారి ఇద్దరి మధ్య స్నేహితులుగా 2 ఏళ్ల నుంచి ఉంటున్నారు. ఇక ఇటీవల ఆ యువకుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వైద్య పరీక్షలు చేయిస్తానని చెప్పి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఈ నెల 3వ తేదీన ఆ యువకుణ్ణి మన్సుపూర్లోని బేగ్రాజ్పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి ఓం ప్రకాష్ తీసుకువెళ్లాడు. అంతేకాదు డాక్టర్లను మభ్యపెట్టి ఆ యువకుడి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించేశాడు. యువకుడికి మత్తుమందు ఇచ్చిన డాక్టర్లు పురుష అవయవాలను తొలగించేశారు. ఇక కాసేపటి తర్వాత మత్తు వదిలి స్పృహలోకి వచ్చిన తర్వాత తాను అమ్మాయిగా మారిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆసుపత్రి వైద్యులతో చేతులు కలిపి ఓం ప్రకాష్ ఈ ఆపరేషన్ చేయించినట్లు ఆ యువకుడు తెలుసుకున్నాడు. స్పృహలోకి వచ్చిన యువకుడి వద్దకు ఓం ప్రకాష్ వెళ్లాడు. తానే ఇదంతా చేయించినట్లు చెప్పినట్లు వివరించాడు. తాను ప్రేమిస్తున్నట్లు ఓం ప్రకాష్ యువకుడికి చెప్పాడు. ఇక జీవితాంతం ఇద్దరం కలిసి ఉండవచ్చునని, పెళ్లి చేసుకుందామని తెలిపాడు. ఇక పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పాడని కూడా పేర్కొన్నాడు. ఇక తన ప్రేమను ఒప్పుకోకపోతే యువకుడి తండ్రిని చంపేస్తానని కూడా బెదిరించాడని, తమ భూమిని కూడా లాక్కున్నాడని బాధిత పేర్కొన్నాడు. ఇక బాధితుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓం ప్రకాష్ ను అరెస్ట్ చేశారు. అమ్మాయిగా మారడంతో యువకుడిపై శారీరకంగా మానసికంగా తీవ్ర ప్రభావం పడ్డాయని, అతనికి 2 కోట్ల పరిహారం చెల్లించాలని బాధితుడు బంధువులను డిమాండ్ చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.